ఇప్పుడు నా ఛానల్ని పర్టికులర్గా టార్గెట్ చేసి కొడుతున్నారు కాబట్టి ఇట్లా ఉంది కానీ. ఓకే హై ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:13 అయితే అవుతుంది. సో 5:13 అయితే అవుతుంది ఉదయం. సో ఈ టైంకి అసలు నేను లేవను మ్యాక్సిమం. కానీ నిన్న మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామెంట్స్ కొన్ని డిజేబుల్ అయిపోయినాయి, కొన్ని వీడియోస్కి డిజేబుల్ అయిపోయినాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కామెంట్స్ కొన్ని వీడియోస్కి అయితే డిజేబుల్ అయిపోయినాయి. సో నా ఛానల్ని వేరే ఎవరో హ్యాక్ చేయడానికి ట్రై చేశారనమాట. సో అది ప్రాసెస్ అంతా ఏంటి అనే దాని గురించి చెప్తాం. సో ఫస్ట్ నేను అంతా మంచిగా నీట్గా రెడీ అయ్యి వీడియో చేసేంత టైం లేదు, ఎందుకంటే నా ఛానల్తో పాటు చాలా ఛానల్స్ హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. సో దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు వీడియో లైక్ చేశారు లేదు చూడండి. సో మీరు లైక్ చేసి వీడియో మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది. మ్యాక్సిమం మన క్రియేటర్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకు ఈ టైంలో చేస్తున్నానంటే, సో ఇప్పుడు నా ఛానల్ అయితే హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. సో ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా అది మన తెలుగు వాళ్ళ పని అయితే కాదు. సో తమిళ్ వీళ్ళ పని అయితే కాదు. సో ఎవరు బయట నుంచి హ్యాక్ చేయడానికి ట్రై చేశారు అంటే, చాలా రోజుల నుంచి కొలాబరేషన్స్ గురించి చాలా కాంటాక్ట్ అవుతున్నారు, బట్ నేను రిజెక్ట్ చేస్తున్నాను. కొంతమందిని అయితే అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా, కొంతమందిని అయితే డైరెక్ట్గా తిట్టేస్తున్నాను. అంటే ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయండి, మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ మేమేమో ప్రమోట్ చేయను అని చెప్పేసి అంటున్నాను. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ మెయిల్స్ మార్చి నాకు పంపిస్తున్నారు. సో అది ఎక్కడి నుంచి జరిగింది, ఏంటి యాక్టివిటీ అనేది మనకైతే ఐడియా ఉండదు. కానీ ఫస్ట్ వీళ్ళు ఛానల్ హ్యాక్ చేసే ముందు కొన్ని సింటమ్స్ అయితే ఉంటాయి, లైక్ మన వీడియోస్ ఏమన్నా ఉంటే వాటిని ప్రైవేట్లో పెట్టడం, లేకపోతే వాటిని డిలీట్ చేయటం, లేకపోతే వాటిని కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూడండి, నా వీడియోకి ఫస్ట్ కామెంట్ సెక్షన్ అనేది డిజేబుల్ అయిపోయింది. సో చాలా కామెంట్స్ వచ్చినాయి, అన్నా నీ వీడియో కామెంట్ సెక్షన్ డిజేబుల్ అయిపోయింది చూసుకోండి అన్న అని. దగ్గర నేను 12 సార్లు మళ్ళీ ఎనేబుల్ చేసి ఆన్ చేశాను. తర్వాత యూట్యూబ్ సపోర్ట్ వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ రైస్ చేశాను, అన్యూజువల్ యాక్టివిటీ జరుగుతుందా ఏంటి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, నేను కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా అని. అంటే వాళ్ళు ఏమన్నారంటే, కిట్స్ ఏమైనా ఉన్నారా వీడియోలో అన్నారు. సో కిట్స్ లేరు, నాది రిస్ట్రిక్టెడ్ వీడియో కాదు, నేను జస్ట్ యూట్యూబ్ ఎర్నింగ్స్ గురించి చేశాను. సో అంతే, ఇది క్యాజువల్ వీడియో అని అంటే, సరే మేము ఇంటర్నల్ టీమ్తో చెప్పి ఎక్స్క్లూడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కేసు కూడా రైజ్ చేస్తారు ఇక్కడ మీకు చూడండి. ఓకేనా, బట్ ఇప్పుడు చూసుకుంటే వీడియో అనేది ప్రైవేట్లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇక నేను దాన్ని ఏం కదిలించలేదు, ఆ వీడియో నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ అదే వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఆ వీడియో ప్రైవేట్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్లో దాని అంతటా అదైతే వెళ్ళదు. ఓకేనా, ఏదైనా యూట్యూబ్ రూల్స్కి విరుద్ధంగా ఉంటే ఆ వీడియో మీద ఏదైనా వార్నింగ్ ఇచ్చేసి ఆ వీడియో డిలీట్ చేయటమో, లేకపోతే దానికి సంబంధించి ఒక మెయిల్ అయితే పంపిస్తారు. అయితే నా ఛానల్ యాక్టివిటీలో చూసుకుంటే కొంచెం అది సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్టెడ్ అని చెప్పేసి మెన్షన్ అయ్యి ఉంది. ఓకేనా, సో వెంటనే నేను సిస్టంలో మళ్ళీ ఒకసారి ఏదన్నా పొరపాటు జరిగిందా ఏంటి, ఏమన్నా యాప్స్ ఏమన్నా తెలిసి తెలియక ఏమైనా ఇన్స్టాల్ చేసామని చెప్పేసి మొత్తం రీచెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. అయినా కానీ నా ఛానల్ ఎవరో హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. ఇమీడియట్గా పాస్వర్డ్, రికవరీ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా నేను మార్చేశాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే. సో అసలు నేను ఈ అలర్ట్ ఎట్లా వచ్చింది అని అంటే, ఈ కామెంట్ సెక్షన్ ఆఫ్ అయింది కదా, 10-12 సార్లు ఆఫ్ అయితే మళ్ళీ నేను ఆన్ చేసుకుంటూ వచ్చాను. సో మిడ్నైట్ నాకు నోటిఫికేషన్ వచ్చింది వైటీ సపోర్ట్ నుంచి. అయితే ఆ సౌండ్కి నేను లేచాను, లేచి నేను చూస్తే ఏముంది, అది మళ్ళీ కామెంట్ సెక్షన్ ఆఫ్ అయింది. అంటే ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసి మళ్ళీ కామెంట్ సెక్షన్ చూస్తే డిజేబుల్డ్ అయ్యి ఉంది, వీడియో చూస్తే ప్రైవేట్లో ఉంది. సరే అని చెప్పేసి ఓపెన్ చేస్తే వెరిఫై ఇట్స్ యూ అని చెప్పేసి అడుగుతుంది. అంటే యూజువల్గా ఏంటంటే, ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ జరుగుతుంది అని అంటే మనని వెరిఫై చేయమంటుంది. వెరిఫై చేసిన తర్వాత మొత్తం వెరిఫికేషన్స్ అన్నీ అడిగిన తర్వాత మనకి సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్టెడ్ అని చెప్పేసి మెన్షన్ అయ్యింది. తర్వాత నేను ఏదో రకంగా పాస్వర్డ్ మార్చేసుకున్నా, అది తర్వాత సంగతి. సో ఎవరో కావాలి అని చెప్పి నా ఛానల్ని హైజాక్, అంటే ఐ మీన్ హ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా గత 2 రోజుల నుంచి కేవలం మన తెలుగు వాళ్ళ ఛానల్సే. మరి ఎందుకు ఇది జరుగుతుంది అనే సంగతి నాకైతే క్లియర్గా ఐడియా లేదు, కానీ కేవలం మన తెలుగు ఛానల్స్నే టార్గెట్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు, ఎందుకంటే మీకు ఏదన్నా కొంచెం అటు ఇటు సస్పిషియస్గా అనిపించినా, అంటే ఎవరన్నా నా ఛానల్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని చెప్పేసి అనిపించినా,
లేకపోతే ఇంకోటి. సో అప్పుడు మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అయితే నేను చెప్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా నా ఛానల్ హ్యాక్ అయినా కానీ దాన్ని నేను రికవర్ చేసుకోగలుగుతా. ఆల్రెడీ గతంలో ఒకసారి హ్యాక్ అయింది, మళ్ళీ రికవర్ చేసుకున్నాను. వేరే వాళ్ళ ఛానల్స్ హ్యాక్ అయినా నేను రికవర్ చేస్తున్నాను. ఛానల్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం సాల్వ్ అయితే చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. సో కాల్ మీ ఫోర్లో ఎలా కాల్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. నేను ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానండి, కాల్ మీ ఫోర్లో నాకు ఎట్లా కాల్ చేయాలి అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఇదే, కేవలం మన తెలుగు ఛానల్స్ని టార్గెట్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, ఈ ఛానల్ సెట్టింగ్స్ ఇవన్నీ సరిగ్గా చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఓకేనా? మన టైం బాగోకపోతే అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ వస్తుంది, కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకేనా? 98% వరకు మన ఛానల్ హ్యాక్ చేయడానికి కుదరదు. ఇప్పుడు నా ఛానల్ని పర్టికులర్గా టార్గెట్ చేసి కొడుతున్నారు కాబట్టి ఇట్లా ఉంది, కానీ మీ ఛానల్ని అంత టార్గెట్ అయితే చేయరు. నేను ఈ సెట్టింగ్స్ వీడియో అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి అండ్ అట్లాగే మన ఛానల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే టోటల్ యూట్యూబ్ అకౌంట్కి సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఒకసారి ఆ వీడియో మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా చూసుకోండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు చూడండి, కామెంట్ సెక్షన్ మ్యాక్సిమం ఎనేబుల్ అయ్యి ఉంటుంది ఈ వీడియోకి కానీ అండ్ అట్లాగే ఈ కొత్త వీడియోకి కానీ. ఈ 2 రోజులు నాకు నిద్ర ఉండదు, మళ్ళీ ఛానల్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్ వాళ్ళకి ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేశాను, నా ఛానల్ని కొంచెం మానిటర్ చేయండి, ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ వస్తే నా ఛానల్ అకౌంట్ లాక్ చేసేసేయండి అని చెప్పేసి పెట్టాను. ఈ 2 రోజులు వాళ్ళు చెక్ చేస్తారు, నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. సో చూద్దాం మరి. అంటే కొంచెం ముందుకు వెళ్తుంటే ఏదో బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి, ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. సో ఇది గాయ సంగతి అయితే. అండ్ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి. అసలు కామెంట్స్ చేయండి, కామెంట్స్ వస్తున్నాయో లేదో అనేది కూడా నేను చెక్ చేసుకోవాలి కదా. కామెంట్స్ చేయండి, అంటే హాయ్ అన్నాను, హలో అన్నాను, లేకపోతే ఏదన్నా ఒక సంథింగ్ డౌట్ గురించి ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో దట్ కామెంట్స్ చూస్తాను, మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు రిప్లేస్ ఇస్తాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.